హాయ్ ఫ్రెండ్స్, అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకోసం ఒక మంచి కేస్ స్టడీ మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి. బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పిక్స్ నుంచి రిజల్ట్ వచ్చిన పిక్స్, కోమ్ టెస్ట్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఒక క్లారిటీ వస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పిక్స్ చూసుకుంటే ఇతనికి వచ్చేసి సైడ్స్ కార్నర్స్ రెండు అనేది వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో డొనర్ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది, హెయిర్ లైన్ కూడా న్యాచురల్గా రావడానికి. సో ఇతనికి ఫేస్కి తగ్గట్టు హెయిర్ లైన్ కూడా డాక్టర్స్ అనేది డిసైడ్ చేశారు. సో హెయిర్ లైన్ కూడా మనం నచ్చినట్లు గీయించుకోవచ్చు అండి, కింద వరకు కావాలా లేదా ఎంతవరకు కావాలనేది డాక్టర్లు మనల్ని అడుగుతారు. సో మనకు మెచ్యూర్డ్ హెయిర్ లైన్ పెట్టించుకుంటే మంచిదండి, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మనకి ఏజ్ అనేది పెరిగిద్ది కాబట్టి, సో మన నుదుడు కూడా కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి. సో మెచ్యూర్డ్ హెయిర్ లైన్ పెట్టించుకుంటే న్యాచురల్గా అనేది కనిపించడం జరుగుతుంది. డొనర్ ఏరియా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. సో ఆఫ్టర్ ట్రిమ్ చేసిన పిక్స్ మీరు గమనిస్తే ఇతనికి న్యాచురల్గా అయితే హెయిర్ లైన్ అనేది గీయడం జరిగిందండి. సో సైడ్లు కార్నర్ల వరకు ఎక్కడైతే గ్రాఫ్ట్లు పెట్టగలుగుతామో అక్కడ వరకు హెయిర్ లైన్ అనేది గీయడం జరిగింది, సైడ్స్ కూడా ఇతనికి గీయడం జరిగింది. డోనర్ ఏరియా అండి, డోనర్ ఏరియా నుంచి మటుకు హెయిర్ తీసేస్తే అస్సలు గ్రాఫ్ట్లు అనేది రావడం జరగదండి, తిరిగి రావడం జరగదు డోనర్ ఏరియా నుంచి. ఏవైతే తీయకుండా ఉంటారో అవి ఒక్కటే అండి మనకి వచ్చేది, తీసిన ప్రతి గ్రాఫ్ట్ అనేది డోనర్ ఏరియా మటుకు ఖాళీ అయిపోతుంది. సో అందుకే అండి మంచి క్లినిక్ని చూస్ చేసుకుంటే, మీరు సర్జరీ అనేది మంచి దగ్గర చేయించుకుంటే, మంచి డాక్టర్ చేత చేయించుకుంటే సర్జరీ అనేది చాలా 100%గా న్యాచురల్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో కాస్ట్ పెరిగే కొద్దీ రిజల్ట్ అనేది కూడా మనకి వేరియేషన్ అనేది చూడొచ్చండి. సో తక్కువ కాస్ట్కి పోతే రిజల్ట్ అనేది తక్కువగానే ఉంటుంది. మంచి క్లినిక్కి వెళ్ళి మంచి డాక్టర్ చేత మనం చేయించుకుంటే మొత్తం అన్ని సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. రిజల్ట్స్ వచ్చాయి కదా అని వదిలేస్తే కాదండి, సో మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడాలి ఎన్ని రోజులు వాడకూడదు అనేది కూడా డాక్టర్ అనేది చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గట్టు మనం అన్ని ఫాలో అయితే కంపల్సరీగా రిజల్ట్ అనేది 100% అందరికి రావడం జరుగుతుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత అండి ఒక 1 మంత్ వరకు షేడింగ్ ఫేస్ అనేది ఉంటుంది. సో పెట్టిన ప్రతి గ్రాఫ్ట్ అనేది ఊడిపోవడం జరుగుతుంది కాబట్టి, అసలు రిజల్ట్ రాలేదు నా రిజల్ట్ అంతా పోయింది, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ అంతా పోయింది అనేది భయపడుతూ బాధపడుతూ ఉంటారు. అది నార్మల్ అండి, ఎవరికైనా సరే ఇలానే జరుగుతుంది. ఏ టెక్నిక్ చేయించుకున్నా సరే షేడింగ్ ఫేస్ అనేది కామన్ అండి. సో 3 మంత్స్ వరకు ఎటువంటి గ్రోత్ అనేది రాదండి, అందరికీ రాదు. సో డోనర్ ఏరియా ఒకటే కవర్ అయిపోతుందండి. డోనర్ ఏరియా కూడా ఎందుకు కవర్ అవుతుందంటే ఆల్రెడీ పాత హెయిర్ ఉన్నాయి కాబట్టి ఆ హెయిర్ అనేది మొలవడం జరుగుతుంది. ఇంకొకటి డోనర్ ఏరియా హెయిర్ కిందకు వస్తుంది కాబట్టి, సో గ్రాఫ్ట్లు ఎక్కువ తీసినా సరే డోనర్ ఏరియా హెయిర్ మిగతా హెయిర్ గ్యాప్స్ని కవర్ చేస్తుందండి. సో ఇతనికి 5 మంత్స్ అయిన తర్వాత అండి మెల్లగా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. ఆ గ్రోత్ అనేది కూడా మీరు గమనించుకోవచ్చు, పిక్స్ చూస్తే న్యాచురల్గా హెయిర్ లైన్ గీయడం జరిగింది కదా. సో అలానే న్యాచురల్గా రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. సో డెన్స్గా అనేది ఇవ్వడం జరిగింది డాక్టర్ అనేది హై డెన్సీగా. సో మీరు కూడా ఎవరన్నా సరే డాక్టర్ని ఏం అడగాలి ఏంటి అని అంటే మటుకు, తక్కువ బాలనెస్ ఉన్నప్పుడు హై డెన్స్గా నీట్గా హెయిర్ లైన్ కానీ పెద్ద ఒకటి బాగుండేటట్టుగా అడిగి మరీ చేయించుకుంటే బెస్ట్ అండి, న్యాచురల్ రిజల్ట్స్ అనేది చూడొచ్చు. సో ఇతని పిక్స్ మీరు గమనించుకుంటే రిజల్ట్ అయితే అల్టిమేట్ అండి, అల్టిమేట్ అంటే ఒక రేంజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అతను చెప్తే కానీ తెలియనేనంత న్యాచురల్గా అనేది రావడం జరిగింది. సో మీరు బాగా చూడండి, సైడ్స్ కూడా న్యాచురల్గా అనేది రావడం జరిగింది. ఎందుకు న్యాచురల్గా వచ్చింది అని అంటే మటుకు రిజల్ట్, ఇంప్లాంటేషన్ అనేది ఇంప్లాంటర్తో చేయించడం జరిగింది కాబట్టి. ఇంప్లాంటర్ ఎఫ్యూ ఎంత కాస్టు ఎంత అయింది అని అంటే తనకు వచ్చేసి 3000 గ్రాఫ్ట్లు పైన అయినాయి. సో ఒక గ్రాఫ్ట్కి వచ్చేసి తనకి 30 రూపాయలు అండి గ్రాఫ్ట్కి పడింది. సో ఎటువంటి ఛార్జెస్ అనేది తీసుకోరండి, ఓన్లీ మెడిసిన్స్కి ఎన్ని గ్రాఫ్ట్లు అయితే అన్ని గ్రాఫ్ట్లకి ఒకటే మనీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో కోమ్ టెస్ట్ గమనిస్తే అల్టిమేట్ అండి, డెన్స్ కానీ ఏది ఎక్కడ తగ్గేదే లేనట్టుగా న్యాచురల్ రిజల్ట్ అనేది మీరు గమనించవచ్చు. కోమ్ టెస్ట్ చూసుకున్నా సరే ఒక్కటే అండి, రిజల్ట్ వచ్చినా రాకపోయినా సరే మీరు కంపల్సరీగా మీరు చేయాల్సిన పని ఏంది అని అంటే మటుకు డాక్టర్ని ఫాలో అప్ అవ్వాలి. సో చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే ఫాలో అప్ అండి, డాక్టర్ని కలవరు. ఒక 3 మంత్స్ ఆగి డాక్టర్ని కలవాలి, రిజల్ట్ వచ్చినా కలవండి రిజల్ట్ రాకపోయినా కలవండి. ప్రతి 3 మంత్స్కి అనేది డాక్టర్ని కలిస్తే అసలు మన కండిషన్ ఏంటి, అసలు ఒకవేళ రిజల్ట్ అనేది స్లోగా ఉన్నా సరే బ్లడ్ టెస్ట్ చేసి చెక్ చేసి అన్నీ చూసి చెప్తారు ఎందుకు నీ రిజల్ట్ రావడం లేదు ఏమైంది అనేది. 1 కోటి రూపాయలు పెట్టి చేయించినా సరే మీరు వెళ్ళి డాక్టర్ని కలవకుండా
నాకు రిజల్ట్ రాలేదు అని అంటే మటుకు అది మన తప్పే అండి. సో రిజల్ట్ వచ్చినా రాకపోయినా డాక్టర్ని మటుకు కలిస్తే మటుకు కంపల్సరీగా. సో డాక్టర్ కూడా ఫీల్ అవుతాడు నేను చేసిన సర్జరీ మంచిగా సక్సెస్ అయింది, సో రిజల్ట్ అనేది బాగా రావడం జరుగుతుంది, ఇతనికి మెడిసిన్స్ ఇవే వాడాలా లేకపోతే చేంజ్ చేయాలా లేకపోతే ఏదైనా క్రీమ్స్ ఇవ్వాలా లేకపోతే అదేమి ఇవ్వక్కర్లేదు మంచిగా ఉంది. సో ఒక ధైర్యం అంటూ ఉంటుందండి డాక్టర్ మాట ఇంటే మటుకు, ఎందుకంటే డాక్టర్ సర్జరీ చేస్తున్నాడు కాబట్టి. సో డాక్టర్ నోటితో మనం అన్నీ కనుక్కొని వింటే కంపల్సరీగా అసలు ఆ కాన్ఫిడెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో కోమ్ అన్ని యాంగిల్లో కోమ్ చేస్తున్నారు కదా చూడండి. సో బిఫోర్ పిక్ చూసుకుంటే ఇప్పుడు కోమ్ టెస్ట్లో చూసుకుంటే అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనని కూడా ఎవరు కనిపెట్టలేరండి. సో అతను ఒక్కడు చెప్తే కానీ ఎవరు కనిపెట్టలేరు. మీరు కదండి ఒక క్లినిక్ని చూసేసుకునే ముందు ఫస్ట్ గమనించుకోవాల్సింది డాక్టర్. డాక్టర్ ఎన్ని ఎక్స్పీరియన్సు ఎన్ని సర్జరీలు చేశారు సక్సెస్ రేట్ ఉందా లేదనేది. ఇంకొక విషయం ఏంటంటే ఉండే డాక్టరు ఒక క్లినిక్కి స్టిక్ అయి ఉంటాడండి, అట్లాంటి డాక్టర్ చేత మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. క్లినిక్ అనేది చాలామంది తప్పు చేస్తుంటారండి. సో డాక్టర్ని క్లినిక్ని చూస్ చేసుకోవడం డాక్టర్ని చూస్ చేసుకోవడం తప్పు చేస్తూ ఉంటారు. ఏంటి ఆ తప్పు అనంటే డాక్టర్ అనేది క్లినిక్లో ఉండరండి. సో క్లినిక్ అనేది ఓపెన్లో ఉంటుంది. ఒక డాక్టర్ ఈరోజు వచ్చి ఒక సర్జరీ చేసి వెళ్ళిపోతాడు, ఇంకో డాక్టర్ ఏదైనా హాస్పిటల్లో ఉంటే ఆయన వచ్చి సర్జరీ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఫాలోఅప్కి వెళ్ళినా సరే మనం వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఉండడండి, వేరే డాక్టర్ ఉంటాడు. తప్పు చేశాడు ఆ డాక్టర్కే తెలుస్తుంది ఏం తప్పు చేశాను, ఇతర రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా మనకి సొల్యూషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకే అండి సర్జరీ చేయించుకొని వచ్చేస్తే సరిపోదు. సో డాక్టర్ని మినిమం ఒక 3 మంత్స్కి ఒకసారి, రిజల్ట్ వచ్చింది 1 ఇయర్ వరకు రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ వచ్చింది అయినా కూడా డాక్టర్ని వెళ్ళి కలిసి సో నా రిజల్ట్ ఇలా ఉంది ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అసలు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలంటే పెద్దగా ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఖర్చు పెట్టాల్సింది ఏంటంటే కరెక్ట్ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అతను ఇచ్చే మెడిసిన్స్ చక్కగా వాడితే రిజల్ట్ అనేది కంపల్సరీగా లైఫ్ లాంగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ కేస్ స్టడీ అయితే చాలా ఉపయోగపడుతుంది అందరికీ అని అనుకుంటున్నానండి. సో ఇలానే నాకు సపోర్ట్ ఇస్తే కంపల్సరీగా మంచి మంచి కేస్ స్టడీస్ ఇంకా తీసుకొని వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్, బాయ్ అండి.